బీజేపీకి మాజీ ఎంపీ సీనియర్ నేత విజయశాంతి రాజీనామా చేసినట్లు సమాచారం బుధవారం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్లు తెలుస్తుంది తనకు బీజేపీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని విజయశాంతి దాదాపు ఏడాది కాలంగా అసంతృప్తితో ఉన్నారు మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పక్కన పెట్టారని ఆ తర్వాత సమావేశాలకు కూడా పిలవడం మానేశారని అసహన వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినా దక్కలేదు ఇటీవల బీజేపీ వేసిన ఎన్నికల కమిటీలు ఆమెకు ఆందోళన కమిటీ బాధ్యతలు అప్పగించారు అయినా ఆమె అసంతృప్తి చెందలేదు దీంతో పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది ఇక ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో భాజపాకు మరో ఊహించని షాక్ తగిలింది బీజేపీ సీనియర్ నాయకులు విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు ఇదే వారంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు శనివారం రవి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రాజకీయం పునరీకరణ జరుగుతుంది అని తెలిపారు తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి కూడా హస్తం గుటికి చేరతారు అని మల్లు రవి పేర్కొన్నారు అయితే తెలంగాణలోని బీజేపీ సీనియర్ నేతలు కొందరు ఆ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే కొందరు నేతలు హస్తం తీర్థం పొచ్చుకున్నారు విజయశాంతి కూడా గత కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై గుస్సాగా ఉన్నట్లు తెలిసిందే ఏ కార్యక్రమంలో కూడా ఆమె పెద్దగా పాల్గొనడం లేదు బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ అమిత్ షా తెలంగాణ పర్యటనలో కూడా విజయశాంతి దూరంగా ఉన్నారు మరోవైపు ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు కూడా హాట్ టాపిక్ గా మారాయి అంతేకాకుండా ఇటీవలే బీజేపీ విడుదల చేసిన ఎం అభ్యర్థుల లిస్టు లో కూడా విజయశాంతికి టికెట్ కేటాయించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పారు అన్న ప్రచారం జరుగుతుంది